నమస్తే వెల్కమ్ టు టీవీ మనం మామూలుగా అయితే అందరినీ ఇంటర్వ్యూ చేస్తాం కానీ ఇవాళ మా స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు స్పెషల్ గెస్ట్ అంటే ఆయన అంటే ఏదో పెద్ద రాజకీయ నాయకుడనో లేకపోతే పెద్ద సినిమా యాక్టర్నో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు ఆ గెస్ట్ ఎవరు కాదు మన ముందే ఉన్నారు పరిచయం చేసే ముందు మరి ఆ అమ్మాయిని ఒకసారి చూపించాలనుకుంటున్నాను చూస్తే మీకే తెలుస్తుంది ఆ గెస్ట్ అనేది ఓకేనా మరి పరిచయం చేసుకుందామా హాయ్ ఇందు ఎలా ఉన్నావు బాగున్నావా ఎంత బాగున్నావు చాలా 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 బాగున్నావా ఓకే అవును నీ పేరు పూర్తి పేరు ఏంటి మోనిత ఇందిరా మోనిత ఇందిరా ఇందిరా మోనిత ఇందిరా మరి నీకు ఆ పూర్తి పేరు అలా పలకడం అంటే ఇష్టం లేదంట కదా ఇష్టం లేదు షార్ట్ కట్లో ఇందో అని పిలుస్తారు షార్ట్ కట్లో ఇందో అని పిలుస్తారు ఇందో అని పిలిస్తే చాలా 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 అదే ఇష్టం నీకు సరే ఇందు నేను కూడా మరి ఇందు అనే పిలుస్తాను ఓకేనా ఓకే ఓకేనా ఓకే సరే ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు కాకినాడ కాకినాడ నుంచి దేనికి వచ్చావు ఇక్కడికి షూటింగ్ షూటింగ్ ఉంది అందుకు ఏ షూటింగ్ ఉంది సినిమాలో షూటింగ్ సినిమాలో షూటింగ్ ఆ ఏం సినిమాలు యాక్ట్ చేస్తున్నావు ఏమో డైరెక్టర్స్ రా చెప్తారు డైరెక్టర్ చెప్తారు నువ్వు చెప్పకూడదా నేను చెప్పకూడదు ఏ అదే సర్ప్రైజ్ గా చేస్తాను లేకపోతే డైరెక్టర్ సార్ చెప్తే చేస్తా అవునా ఆయన చెప్తే గాని రివీల్ చేయవా ఏం సినిమా అనేది ఓకే ఫోన్ నీ క్యారెక్టర్ న సర్ప్రైజ్ గా రిలీజ్ రిలీజ్ చేస్తావా ఓకే ఫోన్ క్యారెక్టర్ రిలీజ్ చేస్తావా క్యారెక్టర్ 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 ఐడి రిలీజ్ చేస్తాను చెప్పు ఏంటి ఏం క్యారెక్టర్ నీది ఆ సినిమాలో క్యారెక్టర్ అంటే దొంగలు తీసుకెళ్లిపోతారో నేను యాడ్వల్ కిడ్నాప్ చేస్తారు దొంగల్ని తీసుకెళ్ళిపోతే నువ్వు ఏడవాలి అది నీ సీను నీ క్యారెక్టర్ అది అందులో మరి అంటే నీ క్యారెక్టర్ పేరేంటి ఏంటి సినిమాలో తెలియదు ఇంకా పేరు పెట్టలేదా అది డైరెక్టర్ గా చెప్తారు అవునా అది కూడా డైరెక్టర్ గారు చెప్తారా ఓకే సరే కాకినాడ నుంచి వచ్చావు నువ్వు కాకినాడలో ఎక్కడ మా మీ ఊరు కాకినాడ అంటే కవ్వాడ 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 ఓకే ఏం చదువుతున్నావు నువ్వు యూకేజీ అయ్యింది అయ్యిందా ఓకే నువ్వు చాలా టాలెంటెడ్ అని మీ మదర్ చెప్పారు నాకు నువ్వు పాటలు పాడతావంటా పాటలు డైలాగ్స్ అన్ని నేర్చుకుంటా డైలాగ్స్ పాటలు సరే మనం ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ నిన్ను అడిగే ముందు ఒక మంచి పాట పాడవా మన టీవీ ప్రేక్షకుల కోసం చాలా క్యూట్గా ముద్దుగా బంగారు తల్లిలా ఉన్నావు నువ్వు అవునా సరే పాడు మరొక పాట కొలుకోలు కోసే నేలుకొని చూసే కలలు నిండిన వాడే కనుల ముందర ఉంటే నూరేళ్ళు దురరాదులే కొలుకో లమ్మ కొలుకో వేప చెట్టు ఆకులన్నీ గుమ్మడిచ్చినట్టు వీడికింత జాతరొచ్చరా నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నిర రాత్రిరంత నిద్రపోని అల్లరే నివ్వురా మూడు బారు పోన్నాడు ఇవిలాంటి ఆశకేమో ఒక్కసారి ఎదురు చూడరా నా మనసే నీ వెనకే తిరిగినది నీ మనసే అడిగినది అసలు మామూలుగా లేదుగా నీ వయసు ఎంతరా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్కి ఎంత బాగా పాడుతున్నావు నా నువ్వు గ్రేట్ నిజంగా సూపర్ గాడ్ బ్లెస్ యూ సరే నీకు మేకప్ అంటే బాగా ఇష్టం అంట కదా ఇష్టం చాలా ఇష్టం ఎందుకు అంత ఇష్టం నాకు మేకప్ అంటే బాగుంటుంది కాబట్టి నువ్వు మేకప్ లేకుండా కూడా బాగున్నావు కదా మేకప్ లేకుండా బాగుంటాను మేకప్ ఉన్న బాగుంటాను మేకప్ ఉంటే ఇంకా బాగుంటావా అవునా బాగా అర్థం ముందు ఏమంటావు అంట ఎంతసేపు ఇంతసేపు అర్థం ఉంది అంటే మేకప్ పౌడర్ రాసేసుకొని బొట్టు పెట్టేసుకొని ఇంకా బొట్టు పెట్టేసుకుని బొట్టు పెట్టేసుకొని జుట్టు ఏమైనా బయటికి వెళ్తే జుట్టు ఎగిరికి పోయి జుట్టు ఇలా సాఫ్ట్గా వదిలే అంట ఎలా ఉండాలో కూడా మీ మదర్ మొదటికి నువ్వే చెప్తావా అప్పుడప్పుడు మానేస్తాను ఉంటే ఏం మనస్తుందో ఫంక్షన్ వెళ్ళేటప్పుడు అలా చేయదు ఏదో పిలకలు ఎలా వేసి అలా పెట్టేస్తే అప్పుడు చెప్తాను అవి ఏం చెప్తావు నా ఎరగపోయి చిప్తే ఇలా ఎరుగబోయి చెప్తాను అవునా ఏం ఇప్పుడు మా ఊరికి పిలికేస్తు నచ్చదా నువ్వు నువ్వు చిన్న పాపవే పాప పిలుకుతున్నాను

మంచిగా అద్భుతంగా తయారు వచ్చే స్టూడియోకి షూటింగ్ అనగానే మరి సరే సినిమాలో యాక్ట్ చేస్తున్నావు కదా ఎలా వచ్చింది నీకు అవకాశం ఈ అవకాశమా ఏమో తెలియదు అదేంట్రా పాటలు పాడితే వచ్చింది పాటలు పాడడం వల్ల వచ్చిందా అంటే పాటలు పాడడం పాటలు పాడుతున్నామని ఎవరు ఫస్ట్ నిన్ను గుర్తించారు అంటే ఫస్ట్ స్టార్ట్ చేశాను ఫస్ట్ అమ్మ నేర్పింది ఏమి నేర్పింది మమ్మీ అమ్మ ఫస్ట్ సాంగ్స్ నేర్పింది సినిమా సాంగ్స్ నేర్పించిందా అమ్మమ్మ కూడా నేర్పించి అమ్మమ్మ కూడా అమ్మమ్మ పాడతారా అమ్మమ్మ పాడతారు బాబా పాడతారా బాబా మమ్మీ మమ్మీ అందరూ ఉన్నప్పుడు పాడదు ఎందుకు భయపడతారా లేకపోతే మామూలుగా కాదు అందరూ ఉన్నప్పుడు అయితే భయపడదు ఎవరు భయపడతారు అమ్మ మమ్మీ భయపడుతుందా పాడదు సీక్రెట్ గా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం పాడుతుంది ఎందుకు అదే కాదురా ఇప్పుడు మీరు పాడతారు తాతగారు కూడా బాగా మీ తాతగారు కూడా బాగా పాడతారా కానీ మీ ఇద్దరు మమ్మీ నువ్వు సీక్రెట్గా ఒంటరిగా ఉన్నప్పుడు పాడతారంటారు కదా మరి మీ టాలెంట్ బయటకు తెలియాలంటే మరి పబ్లిక్గా పాడాలి కదా నాన్న ఒంటరిగా పాడుకుంటే ఎవరికి తెలుస్తుంది కాదు

తెలుగులో డిటేషన్ అది కాదు స్టడీ గురించి అడగట్లే నేను సాంగ్స్ అంటున్నా సాంగ్స్ సాంగ్స్ ఒక్కొక్కసారి వన్ ఇంగ్లీష్ లో రాశారు టూ ఇంగ్లీష్ లో రాశారు మొత్తం అన్ని ఇంకా తెలుగులో ఉన్నాయి తెలుగు చదవడం వచ్చు కదా నీకు వచ్చా వచ్చా ఓకే చాలా బాగా మాట్లాడుతున్నాను అన్న ఇంత ఇలాంటి మాటలు ఇలాంటి పాటలు ఇంత టాలెంట్ అద్భుతంగా నువ్వు మస్తు గ్రేట్ నిజంగా ఎట్లా అంటే మీ తాతయ్య బాగా మీకు ఎంకరేజ్ చేస్తారా లేకపోతే అమ్మమ్మ ఎంకరేజ్ చేస్తుందా డాడీ ఎంకరేజ్ చేస్తారా బాగా అమ్మమ్మ అమ్మమ్మ చాలా జోకులే ఏం జోకులు వేస్తా ఒక జోక్ చెప్పవా నాకు

ఎందుకు అట్లా చేసావు ఇలా చేసావు తాత అలా కాదంటే యాంగ్రీ ఫేస్ యాంగ్రీ ఫేస్ పెట్టి మామూలుగా మాట్లాడతాం సీరియస్ ఫేస్ పెట్టి మామూలుగా మాట వినపోదు దెబ్బలు దెబ్బలు మని ఇదిగా పారాణి ఎలా ఉంటుంది అలాగా తట్ల చేస్తాయి ఏంటి కొడుతుందా మమ్మీ నిన్న నిన్న అమ్మా నిన్ను చూస్తే ఎవరన్నా కొట్టబుద్ధి మమ్మీ ఎందుకు కొడుతుందమ్మా నిన్ను మమ్మీ మర్ మాట విన్నాను మాట విను తప్పు కదా తప్పే నువ్వే అంటావు తప్పే ఒక్కొక్కసారి మాట వింటూ ఉంటాను ఒక్కొక్కసారి మాట విను ఆ ఒక్కసారి కూడా ఎందుకు వినకుండా ఉంటావు నువ్వు వినాలి కదా అప్పుడు కూడా ఇంతా ఇంతా ఒక్కసారి ఇంతాను ఒక్కొక్కసారి ఇన్ ఇన్ ఒక్కసారి నువ్వు ఏ ఎందుకు సరదాగా సరదాగా జోకులు వేస్తూ ఉంటాను అప్పుడు నల్లగా ఉన్నానంటే అప్పుడు అప్పుడు రేజింగ్ అవుతుంది కోపం కోపం రేజింగ్ అవుతుంది నీకు అసలు నీకు ఎందుకు ఏ అంశంలో కోపం వస్తుంది ఏ విషయంలో కోపం కోపం అంటే ఎక్కరిస్తే అప్పుడు ఆపండి ఆపండి గట్టిగా గట్టిగా ఎలాగా చెప్పు ప్లీజ్ అబ్బో నేను ఒకసారి చూస్తా ఇప్పుడు నువ్వు నవ్వేవు చూసారా కోపం కూడా చూడాలి కదా నేను ఇప్పుడు నేను కూడా నేను గిల్లుతా మరి నాకు నా మీద కోపం చూపిస్తావా ఇంట్లో ఇంట్లో చూపిస్తావు షూటింగ్ లో చూపించావు కదా ఓకే మరి యాక్టింగ్ చేయాలన్నప్పుడు యాక్షన్ అని అన్నప్పుడు మరి కోపంగా ఈ డైలాగ్ చెప్పాలన్నప్పుడు మరి చెప్పాలి కదా కోపంగా చెప్తాను ఒక డైలాగ్ చెప్పు వీరశంకర్ రెడ్డి ముక్కే కదా అని పీకస్తే పీక కోస్తా ఓ మై గాడ్ ఇది మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయి వీరశంకర్ రెడ్డి ముక్కే కథ అని పీక్ వస్తే పీక్ కోస్తా చెప్పారు డైలాగ్స్ సాంగ్స్ అన్ని ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇచ్చేటట్టు బాగా ఫుల్ పాటల మీద ఇంట్రెస్ట్ పెడతా అంటే నేర్పించేటప్పుడు నేర్పించేటప్పుడు బాగా ఇంట్రెస్ట్ పెడతా చదువు మీద బాగా ఇంట్రెస్ట్ అంటే అమ్మ అమ్మ ఇంట్రెస్ట్ పెడితేనే ఇంట్రెస్ట్ ఉందా నాకు చాలా ఇంట్రెస్ట్ నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం అంత ఇంట్రెస్ట్ ఉండబడితే ఇప్పుడు ఇవన్నీ చేయగలుగుతున్నాడు ఓకే సరే ఇందాక నువ్వు చెప్పావు కదా మొక్కే కథ అని పీకేస్తే పీక కొస్తా అని ఇట్లన్నావు కదా అది ఒకసారి ఫుల్ ఎక్స్ప్రెషన్ తోటి యాంగ్రీ ఎక్స్ప్రెషన్ తోటి ఒకసారి మళ్ళీ వీరశంకర్ రెడ్డి కోస్తా సూపర్ బాగా చెప్పావు ఇంక ఇంకేం డైలాగులు చెప్తావు ఇంకా ఒక డైలాగ్ ఉంది ఏంటది చెప్పు అమ్మాయిలు కాదు అమ్మాయి ఇందుమతి ఒక్కటే పీస్ రెండు కులాలు రెండు మతాలు హైబ్రిడ్ పిల్ల ఏంటి కాదు ఇందుమతి అంటున్నావు అక్కడ భానుమతి అంటది కదా అంటే నీ పేరు మీద నువ్వు మార్చేసుకున్నావా బాబు నువ్వు నిజంగా చిత్తరు బిడుగు నువ్వు ఇంకాడక్కడ ఉన్నాయి ఇంకోడెలాగే ఉంటుంది ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు మాడిపోతావు ఎవరు చెప్పారు ఈ డైలాగ్ చెప్పు అమ్మేనా ఈ డైలాగ్లో అమ్మే చెప్పిందా అమ్మ అమ్మాయిలు ఎవరు చెప్పారు సినిమాల్లో బాలకృష్ణ బాలకృష్ణ చెప్పారు సినిమాలో ఓకే మళ్ళీ చెప్పి డైలాగ్ మంచి బాలకృష్ణ గారులగా ఒక వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు మాడిపోతా ఓకే మరి మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా అన్న డైలాగ్ ఎవరు చెప్పారు అమ్మ నీకు అమ్మ నేర్పించింది కానీ సినిమాలో ఎవరు చెప్పారు చిరంజీవి మరి డైలాగ్ నేర్పించినప్పుడు ఆ డైలాగ్ ఎవరు చెప్పారు అది నేర్పించలేదా మమ్మీ నీకు ఇంకేం డైలాగులు అయ్యో ఇంకొక డైలాగ్ చెప్పవా చాలా బాగా వినాలనిపిస్తుంది నాకు ఎవరు అవుతుంది ఏంటి ఓకే ఓకే మళ్ళీ చెప్పిందే డైలాగ్ అద్రిపోయే ఎక్స్ప్రెషన్తో చెప్పాలా సేమ్ అక్కడ మహేష్ బాబు గారు ఎలా చెప్పారు నువ్వు అలా చెప్పాలి ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఆడిపండదు నేనే ఏంటి ఏంటి ఓకే నీ కడుపులో ఎన్ని డైలాగులు ఎన్ని పాటలు ఉన్నారా తల్లి ఒక చాలా ఓ గ్రేట్ ఏదో నువ్వేదో కొంచెం అంటే భక్తి భక్తి పాటలు అంటే డివోషనల్ సాంగ్స్ కూడా బాగా పాడతా ఉంటా కదా నాకు మమ్మీ ఫోన్ చేసి చెప్పారు మా పాప వస్తుంది పా భక్తి పాటలు పాడించండి అని మరి మన యోయో టీవీ ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట పాడు బ్రహ్మాండ బ్రహ్మోత్సవం బహురూపదారునికి రూప దారుణికీ బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకు బ్రహ్మోత్సవం బహు బ్రహ్మోత్సవం శ్రీ పూసతులతో శరణతులతో ശ്രീ പൂസു ശരണാഗുളകൊണ്ടക്കൂപുണിക്ക് ബ്രഹ്മോത്സവം അഖിലോകാലോത്സവം സൂരസമോഹാല സരസോത്സവം വെങ്കടേശ്വനിക്ക് വിജയോത്സവം ബ്രഹ്മാണ്ടായ ബ്രഹ്മോത്സവം ബ്രഹ്മോത്സവം ശേഷവാഹന ശാന്ത കിന്ന ശേഷ ചിന്ത പോഗു ചിന്നയ ശൗര്യമുണേ പച്ചു ഹസവാണി ആയിനെ മുദാടുക ബ്രഹ്മരൂപ ബ്രഹ്മോത്സവം അഖില ലോകാലോത്സവം സുരസമോഹാല സരസോത്സവം വെങ്കടേശ്വനിക്ക് വിജയോത്സവം ബ്രഹ്മാണ്ടായ ബ്രഹ്മോത്സവം ారునికి బ్రహ్మోత్సవం కల్పదూక్ష విహారీ కలదోషహారి సర్వభూపారులకు కలిగించు మోయిని కృష్ణులుగా మోహముడు తొలగించు గరుడవాణమికి గణరాజముడు చూపు హనుమంత సేవలో అభయముడి ప్రసాదించు గజ వాహనము పై భ్రాంతిని తొలగించు విహరించు శ్రీవక్షవక్షుని ఆ చంద్రప్రభు విహరించు రథమిక్కి మనో ఎక్కి మిగిలి హయ హయమెక్కి ശ്രീ ഹര ഹരോ ഹര ഹര ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദോവിന്ദോവിന്ദ ബ്രഹ്മ ബ്രഹ്മോത്സവം వయసు ఏంటో నువ్వు పాడే పాటలు ఏంటో ఇంత పెద్ద పాట ఎలా గుర్తుపెట్టుకున్నావు నా నువ్వు నేను అయితే రోజు రివైండ్ చేసుకుంటా రోజు రివైండ్ చేసుకుని డైలీ ప్రాక్టీస్ చేస్తాను అనమాట డైలీ బ్రెయిన్ లో ఫీడ్ చేసుకుంటా ఫీడ్ చేసుకుంటా ఓకే అంటే నీ బ్రెయిన్ లో ఉన్న చిప్ ఎంత జీబి 1000 500 నాకు తెలియదు జీబి మరి తెలియనప్పుడు థౌజండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకన్నా గ్రేటర్ అని నిజంగా సరే ఓకే మనం పర్సనల్ లైఫ్కి వచ్చేద్దాం ఓకేనా సాంగ్స్ మస్తుగా వాడుతున్నావు డైలాగులు బ్రహ్మాండంగా చెప్తున్నావు ఓకే నువ్వు అంటే డైలాగు అమ్మ ఇట్లా చెప్పంగానే టక్మ నేర్చుకుంటావా చాలాసేపు ప్రాక్టీస్ చేస్తావా చాలా సేపు ప్రాక్టీస్ చేసి అప్పుడు ఒకసారి చెప్తా తప్పు వస్తే మళ్ళీ ప్రాక్టీస్ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తావు సాంగ్స్ కూడా అంతేనా సాంగ్స్ కూడా సాంగ్స్ కూడా అంతేనా సినిమా పాటలు చాలా బాగా పాడతా ఉంటగా పాడతా సరే ఓకే రైట్ మరి ఇప్పుడు దీనివల్ల నీ చదువుకి ఏమి ఇబ్బంది కలగట్లేదా నీ ఎడ్యుకేషన్ చదువు చదువు గుర్తుంటది ఆ పాటలు గుర్తుంటాయి స్టడీ రైడింగ్ రైడింగ్ చదువును కూడా గుర్తుంటది మరి ఇప్పుడు స్కూల్స్ లేవు కదా ఏం చేస్తున్నావు అన్న మరి ఇప్పుడు స్కూల్స్ లేకపోతే ఇంట్లో బుక్లు తీసుకొని చదువుకొని ఆడుకొని కొంచేపు అలా మళ్ళీ చదువుకుంటాం మళ్ళీ అంటే దేనికి ఇచ్చే టైం దానికి ఇస్తావు ఆడుకునే టైంలో ఆడుకుంటావు చదువుకునే టైంలో చదువుకుంటావు ప్రాక్టీస్ చే పాటలు పాడే టైంలో పాటలు పాడతావు అంతా ఎవరు మమ్మీ అయినా మమ్మీ మరి ఇందాక స్టూడియోలో మమ్మీ నిలిపమన్న మాట్లాడితే మమ్మీకి వెళ్ళి చూస్తూ ఏంది మరి అంటే మరి సీసీ కెమెరా ఉంటాయనేసి సీసీ కెమెరా ఇట్లా పెద్ద కెమెరాలు పెట్టాము సీసీ కెమెరా అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా దాంట్లో కనిపించిపోతుంది స్టూడియోలో సీసీ కెమెరాలు అక్కడ అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఇక్కడ లేదమ్మా ఇక ఇగో మన దగ్గర పెద్ద కెమెరాలే ఉన్నాయి అక్కడ పడిపోతుంది అనేసి వద్దన్నా వద్దన్నావా ఎందుకు సీసీ కెమెరాలో పడితే మమ్మీ కనపడకూడదు ఎవరికి అస్సలు ఏ మా మమ్మీ దేవత అమ్మా మీ మమ్మీ దేవత అయితే దేవతల కంట కనపడకూడదు అన్నమాట ఎవరికీ అంటే మీకు ఒకరికే కనపడాలి మీ మమ్మీకే కనపడాలి మీ మమ్మీ అమ్మమ్మకి మీ తాతయ్యకి కనపడాలి మరి మేమేం తప్పు చేసాము తల్లి మాకెందుకు కనపడకూడదు మీ మీకు మీ మమ్మీ కనపడాలి మా మమ్మీ కనపడదు గ్రేట్రా వావ్ ఎక్సలెంట్ ఇంకా ఇంకా మమ్మీ వేరే వాళ్ళకి కనబడ కనపడకూడదు బాగా చూసుకునే విషయాలు వాళ్ళ మమ్మి వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళు బాగా చూసుకోవాలి ఇంకో మమ్మీ వేరే వాళ్ళు బాగా చేసుకు చూసుకో ఓకే రెడ్ మరి మీకు మమ్మీని నువ్వు బాగా చూసుకుంటావా మరి ఇందాక మమ్మీ కొడుతుందన్నావు కదా కోపం వస్తుందన్నావు కదా మరి మరి అప్పుడు కోపం వచ్చినప్పుడు ఏమంటావు మమ్మీ నువ్వు కాప మార్చేటప్పుడే కాపు నాకేటప్పుడు కొట్టద్ది అంటాను కానీ కొట్టేస్తా కొట్టేస్తుందో మరిస్తాను మరి నూనె రాసుకుంటాను నూనె రాసుకుంటూ పాపం అయ్యో నేనేం అలా అనసలేదు నేను బాధపడిన వారం నీకోసం అయ్యయ్యో అంటే అంటే అంత అసలు బాధపడాల్సిన అవసరం లేదంటావా అయ్యో నూనె రాసుకుంటావా అయ్యయ్యో అంత గట్టి కొట్టేస్తుందా నాన్న నిన్ను చూస్తే కొంచెం కొంచెం అప్పుడు ఎలా కొడుతుంది కొంచెం ఎలా కొడు కొంచెం ఎలా కొడుతుంది వైర్తో తీసుకొని ఎలా కొడుతుంది మమ్మీకి అసలు కొట్టద్దా ఎందుకు నేను మాట వినాలంతే మాట వింటే అమ్మ కూడా ఉంటది ఉంటది మరి పాయింటే కదా పాయింట్ మన మాట వినాలి మరి సరే ఓకే రైట్ మరి మమ్మీ మీకు అంటే నీకు ఎవరు బాగా అంటే ఇష్టం తాతయ్య అమ్మమ్మ లేకపోతే నానమ్మ ఇంకో మన నానమ్మ తాతయ్య లేకపోతే అమ్మ డాడీనా అమ్మ అమ్మ ఒక్కతే ఇష్టమా డాడీ ఇష్టం లేదా ఏ డాడీ ఇష్టం అమ్మమ్మ అమ్మమ్మ డాడీ కాదు అంతే వాళ్ళిద్దరే ఎందుకు రెండు షూటింగ్లు తీసుకెళ్ళేది వాళ్లే కాబట్టి నీకు అన్ని పాటలు నేర్పించేది వాళ్ళే కాబట్టి నీకు డైలాగులు నేర్పించేదని వాళ్ళే కాబట్టి వాళ్ళంటే ఇష్టం డాడీ అంటే నాకు ఇష్టం లేదు డాడీ డాడీ మొత్తం ఫుల్గా ఇంట్లో మొత్తం యాక్టింగ్ ఇంట్లో మొత్తం యాక్టింగ్ ఎట్లాంటి యాక్టింగ్ యాక్టింగ్ అంటే ఇప్పుడు ఏదైనా ఎవరైనా కొట్టేసారు ఇంకో అమ్ము 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 నా భార్య అలాగా

అంటే నువ్వు కూడా యాక్టింగ్ చేస్తున్నా అనమాట నేనే యాక్టింగ్ మరి అంతే కదా మనసులో మాట బయటికి రాకుండా చూసుకుంటా అన్నప్పుడు నువ్వు చేసేది యాక్టింగే కదా కాదు అంటే నాకు తిడితే నోరు మూసుకో చెంపలు పగడతా కడతా కోసేస్తా అంటారు కదా ఎవరు అలా నచ్చదు అందుకు చెప్పను అన్నమాట చెప్పు మళ్ళీ కోపాన్ని నీ ఆవేశాన్ని నీలోనే దాచేసుకుంటావా ఓకే ఓకే రైట్ మమ్మీ డాడీ ఎప్పుడన్నా గొడవ పడతారా గొడవ పడతారు కానీ బూత్మర వద్దు నువ్వు మాత్రం నువ్వు ఇక్కడ డిస్కస్ చేయకు ఓకేనా సరే ఓకే రైట్ మొత్తానికైతే మంచి అద్భుతమైన డైలాగ్స్ నీకు సినిమాలో అవకాశం ఫస్ట్ ఎలా వచ్చింది అంటే ఈ పాటలు పాడడం వల్ల వచ్చిందన్న కదా పాటలు డైలాగ్స్ ఓకే ఎవరు ఎవరు మిమ్మల్ని అక్కడ సినిమా అంటే సినిమాలో నటించడానికి తీసుకెళ్ళింది ఎవరు అంటే ఫస్ట్ అందరూ ఊహించుకున్నారు అంటే పాపని సినిమాలో తీసుకెళ్దాం బోల్ ఛాన్సెస్ వస్తాయి కదా అంటే తీసుకెళ్ళారు తాతయ్య చిన్న మామ చిన్న మామ చిన్న మామ ఫ్రెండ్ రత్నాకర్ అనమాట చిన్న మామ రత్నాకర్కి చెప్పారు అప్పుడు వెళ్ళినకర్ ఎవరు రత్నాకర్ చిన్న ఫ్రెండ్ అదే ఫ్రెండ్ ఓకే వాళ్ళదు ఫ్రెండ్స్ అసలు రత్నాకర్ అనే ఎవరు సినిమా సినిమా ఇండస్ట్రీలో దృష్టిలో చేస్తారు ఆయన సి సినిమా సంబంధించిన వ్యక్తి అతను ఆహా ఓకే అతని ద్వారా మీరు ఇండస్ట్రీలు ఓకే ఆ సినిమా అప్పుడే షూటింగ్ ఛాన్సెస్ పెరిగినాయి ఓకే ఇప్పుడు ఎన్ని సినిమాలు యాక్ట్ చేసావు వన్ వన్ షూటింగ్ ఛాన్సెస్ పెరిగినాయి అంటే ఇప్పుడు యాక్ట్ చేస్తాను ఇప్పుడు యాక్ట్ చేస్తున్నా ఓకే ఇలాంటి షూటింగ్లు నువ్వు ఫుల్గా చేసి నువ్వు లైఫ్లో ఏమవ్వాలనుకున్నావ్ చెప్పు అసలు లైఫ్లో డాక్టర్ యాక్టర్ యాక్టర్ యాంకర్ యాంకర్ పోలీస్ పోలీస్ ఒక మనిషి చేయడం సాధ్యం అతల్లి సరే డాక్టర్ అన్నావు నువ్వు చదివితే అవుతావు యాక్టర్ అంటే డాక్టర్ చేసుకుంటూ యాక్టింగ్ చేసుకోవచ్చు యాంకరింగ్ కూడా చేసుకోవచ్చు కానీ పోలీసు ఉద్యోగం ఎలా చేస్తావరా చేస్తా ఎలా ఎక్కువ డబ్బులు రావాలంటే నాలుగే చేయాలి ఆ నాలుగు చేయాలి ఆ నాలుగు బాగా సంపాదిస్తారు అంటే డాక్టర్ అయితే బాగా సంపాదిస్తాడు యాక్టర్ బాగా నువ్వు చెప్పింది కరెక్టే సెవెంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ రావాలి సెవెంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ రావాలి నీకు అదండి కాన్సెప్ట్ అండి పాప కాన్సెప్ట్ ఏంటంటే సెవెంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం కాన్సెప్ట్ అది అంత సంపాదిస్తావు మరి అంత సంపాదిస్తా అసలు రిటైర్మెంట్ అవ్వను రిటైర్మెంట్ అవ్వు అసలు లైఫ్లో లైఫ్లో సెవెంటీ సెవెంటీ 1500 500 లాక్స్ సంపాదించేదాకా నువ్వు రిటైర్మెంట్ తీసుకోవు తీసుకో ఫిక్స్ ఫిక్స్ సరే అంత సంపాదించే ఏం చేస్తా అంత సంపాదించి నేనే కొన్ని రెంట్స్ రెంట్స్ కడతా నేను అప్పుడు అమ్మమ్మ తాతగారు రెంట్ అమ్మ డాడీ ఒక రెంట్ డిడ్ పాప పెద్ద మామ డిడ్ పాప కుక్కు ఒకరు మామ చిన్న మామ రవి తేజు ఒకరు రవి ఏంటి నేనా కాదు మామ చిన్న మామ చిన్న మామ పేరు రవి ఓకే 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 రవి నాకు కూడా ఒక రెంట్ ఇస్తావేమో అనుకున్నాను రవి శ్రీ తేజ ఒకరు అందరికట్లా కట్టించేసి ఇచ్చేస్తావా అందరికి అందరికి నా కింద 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 రూమ్ కట్టించేసి ఇచ్చేస్తావా టాప్ లో నువ్వు ఉంటావు టాప్లో పైన ఓకే అంటే ఒకటి చెప్పాలంటే పెద్ద ఇల్లు కడతాను అందరూ ఓకే 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 ఇంట్లో ఉంటారు మొత్తం 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 పెద్ద ప్యాలెస్లో కట్టేస్తాను అనమాట ఓకే రైట్ మొత్తం అంటే మీ బంధువుల్ని మీ చుట్టాల మొత్తం అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే అప్పుడు అప్పుడు చుట్టాలు వస్తారు కానీ వాళ్ళని మాత్రం నో ఎంట్రీ నో ఎంట్రీ ఓకే రావడం తినడం వెళ్ళిపోవడం అంతవరకు మీ మా మీ రిలేషన్స్ మాత్రం మా ఇంట్లో ఉండాలి బుర్రా నీ బుర్రా సరే మరి సెవెంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ సంపాదిస్తావు కదా అన్నీ మీకే మీరే ఖర్చు పెట్టుకుంటారా ఇంకెవరికి ఏం చేయవా అన్నీ మా నేనే ఖర్చు పెట్టుకుంటాం కాదు కొంత కొంతమందికి ఇష్టం సరే మరి మరి చాలా మంది అప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ తెలుసా నీకు కరోనా కరోనా తెలుసా మరి అలాంటప్పుడు మరి పెద్ద సంపాదించేసి ఒక విషయం ఉంది ఏంటమ్మా చెప్పు ఒక బామకి కరోనా వచ్చిందంట ఎక్కడ ఊర్లో కరోనా వచ్చిందంట తను ఏమి మెడిసిన్స్ వేసుకోకుండా ఏమి టాబ్లెట్స్ వేసుకోకుండా టానిక్ తాకుండా అలాగా ఫైవ్ ఇయర్స్ ఉంది కరోనా వచ్చాక కరోనా వచ్చాక మళ్ళీ కరోనా తగ్గింది తగ్గింది ఏది నూట ఐదు సంవత్సరాలు ఉన్న వృద్ధురాలకి కరోనా వచ్చి తగ్గింది ఏం టాబ్లెట్లు వేసుకోకుండానే ఫుడ్ మంచి ఫుడ్ తింటే అప్పుడు తగ్గింది తగ్గింది అయితే నువ్వు అప్పుడు మరి ఇప్పుడు నువ్వు అందరికి ఆ ఫుడ్ అందరికి అలాగా సప్లై చేస్తావు అప్పుడు కరోనా పేషెంట్ సప్లై చేస్తాను ఒకసారి బ్యాడ్ ఫుడ్ అప్పుడప్పుడు రోజు కాదు బ్యాడ్ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ అంటే నూడిల్స్ ఆహా అవ్వా

వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా నా బర్త్డేకి నా కేక్ చేసుకుంటా కేక్ చేసుకుంటా చేసుకుని కేక్ చేసుకొని నా బర్త్డేకి మై మదర్ బర్త్డే రాస్తా దాని మీద రాస్తావా అవునా నా నా బర్త్డే మా అమ్మ బర్త్డే కింద సెలెక్ట్ చేస్తా చేస్తారు ఓకే రైట్ మరి నీ బర్త్డేకి ఏమన్నా ఇంకేం చేస్తావు నా బర్త్డేకి ఇంకా పీపుల్స్ అందరికి అవునా సార్లు పెట్టాం ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడెప్పుడు పెడతాను పెడతావా ఓకే నీ బర్త్డే ప్రతిసారి పెడతావు ఓకే సరే నేను ఓకే నీ ఫ్యామిలీ మ్యాటర్స్ కొంచెం పక్కన పెడదాం మళ్ళీ ఇండస్ట్రీకి వద్దాం అవును ఏంటి అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం అంట నీకు ఇష్టం పెళ్లి చేసేసుకుంటా ఏంటి అల్లు అర్జున్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది నీలాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ సెకండ్ వైఫ్ అవుతా సెకండ్ వైఫ్ అవుతావు నువ్వు ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి చిన్నప్పుడే ఇప్పుడే పెళ్లి చేసుకుంటా ఇప్పుడే చేసుకుంటావు మరి చెప్పావా అల్లు అర్జున్ గారికి ఈ విషయం పెద్దయ్యాక చేసుకుంటా పెద్ద అయ్యాక చేసుకుంటావా నువ్వు పెద్దయ్యాక మరి ఇప్పుడే చిన్నపిల్ల ఇప్పుడే చిన్నప్పుడే చేసుకుంటాను అంటున్నావు మళ్ళీ పెద్ద అయ్యాక చేసుకుంటాను అంటున్నావు మరి నువ్వు పెద్ద అయ్యేదాకా అల్లు అర్జున్ గారు అలాగే ఉంటాడు అనుకుంటున్నావా ఆయన ముసలాడు ఎవరా అయినా చేసుకుంటావా కూడా చేసుకుంటా ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం డాన్స్ బాగా చేస్తారు మాటలు బాగా పాడతారు ఇంకా నాకు అలా వైకుంఠపురంలో సినిమా ఉంది కదా అది బాగా ఫేమస్ నా దగ్గర అయింది నీ దగ్గర అయింది ఫేమస్ అది అంటే ప్రజల దగ్గర అవలా నీ దగ్గర అయితే సూపర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చూడండి దగ్గర ఫేమస్ అయిందట ఆ సినిమా సరే ఓకే రైట్ మరి అల్లు అర్జున్ గారిని ఎప్పుడైనా కలిసావా మరి నీ ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావా నేను గూగుల్లో అల్లు అర్జున్ హీరో నెంబర్ అని కడితే హీరో నెంబర్ కట్టాను ఆయన రాలేదు రాలేదా ఆ గూగుల్లో లేదే గూగుల్లో పెట్టాను అప్పుడే నెంబరు వాల్ కాంటాక్ట్ నెంబర్ వచ్చింది ఆ ప్రొఫెసర్ నెంబర్ వచ్చింది ఆయన రాలే ఓకే మరి అల్లు అర్జున్ గారి నీకు ఎదురుగా పడ్డాడు అనుకోంటే నీకు టు ఫస్ట్ కల్చర్ అనుకో అప్పుడు తనతో ఏం మాట్లాడాలనుకున్నావు అనుకుంటున్నాం తంతా నంబర్ తీసుకుంటే చాట్ చేద్దాం అనుకున్నాం నెంబర్ తీసుకుని చార్జ్ చేసుకున్నావు ఏం చార్జ్ చేస్తావు

చె ఒకసారి ఐ లవ్ యుద్ధం అని చెప్తావు అల్లు అర్జున్ గారు నిజంగానే నీ ప్రేమని యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకుంటా చేసుకుంటావా చేసుకుంటావు మరి మీ మమ్మీ డాడీ ఒప్పుకోకపోతే ఇంకా హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఉంటావు ఇప్పుడు వచ్చేస్తావు జంపా సరే మరి అల్లు అర్జున ఒప్పుకోకపోతే అల్లు అర్జున పోతే అల్లు బయట ఉంటా అల్లు ఇంటి ముందే ఉంటావు బయట ఒప్పుకునే దాకా ఒప్పుకునే దాకా ఫిక్స్ అయ్యావా ఫిక్స్ అంతేనా అల్లు అర్జున్ గారు పాప పాప మరి కోరికను మరి మీరు తీర్చలేదో చూద్దాం ఎందుకంటే ఇది తప్పకుండా చూస్తారైనా ఓకేనా అయితే చేసేసుకుంటాం అయితే అల్లు అర్జున్ సరే అల్లు అర్జున్ అంతా ఇస్తామంటున్నావు కదా మరి నీ కసది పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు ఆ చూపులు నల్ల తొక్కుకు వెళ్ళకు దయలే దాసలు నీ కళ్ళకి కవని కాస్తాయే కాటుకొన నా కళలు నువ్వు నురుముతుంటే ఎరగతంది చిందేలే సగలు నాము పెరిగాలి నువ్వు ఎరవుతూ ఉంటే ముంగురులు నువ్వు నటిస్తే ఇష్టరు పొకి సామ జవర గమనా నేను చూసి ఆగలనా మనసు మీద వయసుకున్నాదు చెప్ప తగునా సామ జవర గమనా చూసి మనసు మీద వయసుకున్న అదుకు గునా తగునామల్లెల మాసమా మంజుల హంసమా ప్రతి వలపులోన ఎదురు పడిన వెన్నెల బణమ విరిచిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని మనసు మీద వయసుకున్న అదుకు చెప్ప తగుణ ఇంకా పాటాలు వచ్చింది అయ్యో వంద రూపాయలు ఇమ్మంటే మనకేమన పిచ్చ ఆమె కుట్టు ఏడ్చుకుంటూ ఏమైనా చిచ్చ అన్ని ఫ్యాన్స్ పీకుతుంటే ఏమైనా చిచ్చ అందరింట చేను వడ్డీకొచ్చా ఓ మై గడ్డా హడి

నాకు అందం అంటే అందుకనే పిచ్చి పిచ్చి అందం అంటే అందుకనే పిచ్చి అల్లు అర్జునే మూవీస్ ఉంచమంటాను ఇంకేం మూవీస్ నవ్వు ఆ సార్ ఇంకేం అసలు ఇంకేం మూవీస్ అంటే ఇష్టం నీకు నాకు అలా వైకుంఠపురంలో ఆ సరేనాడు నెక్స్ట్ అల్లు అర్జునే ఇష్టం అల్జునే ఇష్టం వేరే వేరే సినిమాలు ఇష్టం ఉండు నో 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 ఛాన్స్ హీరో అంటే అల్లు అర్జునే ఇంకెవరు ఇష్టం లేదు హీరోయిన్ అంటే ఎవరు ఇష్టం హీరోయిన్ అంటే నేనే ఇష్టం నాకు నేనే ఇష్టం నేనే అందంగా ఉంటా అంటే నీకు నువ్వే అందంగా ఉంటావు వేరే హీరోయిన్స్ ఇక ఎవరు హీరోయిన్స్ అంటే నువ్వేనా అమ్మా ఎంత స్వార్థంరా నీకు నీకు నువ్వంటే ఇష్టమా సరే నువ్వు తప్పకుండా హీరోయిన్ అయిపోతావు అయితే అవుతావా హీరోయిన్ అల్లు అర్జున్ యాక్ట్ చేస్తావా ఇష్టమా కదా ఇష్టం చేసుకుంటాను అన్నప్పుడు యాక్టింగ్ ఏముందలే కదా సరే ఓకే రైట్ ఎందుకు ఫుడ్ అంటే ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం నూడిల్స్ తింటావా జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ తింటే లావ్ అయిపోతారు తెలుసా కొంచెం ఇష్టం కొంచమే నూడిల్స్ ఒకటే తింటావా ఇంకేం తినవా తింటాను అదే ఏది బాగా ఏది ఇష్టం బాగా ఉప్మా ఉప్మా ఇంకా ఇంకా ఓ కాకినాడ స్పెషల్ గిరా తెలుసు నేను చాలాసార్లు తిన్నా ఓకే సరే మరి నాన్ వెజ్లో ఏమి ఇష్టం బాగా నాన్ ఓన్లీ ఫిష్ ఓన్లీ ఫిష్ వై మటన్ ఉంది చికెన్ ఉంది ప్రాన్స్ ఉంది క్రాప్స్ ఇష్టమా పీతలు అబ్బో బాగుంటాయి కదా మీ కాకినాడలో బాగా దొరుకుతాయి కదా మా అమ్మమ్మ అయితే డిబా ఒక రోజు నన్ను నేర్పిస్తున్నాడు ట్యూస్డే తిన్నా ట్యూస్డే మండ తిన్నా అప్ర అబ్బో ఇంకా సార్ని నాకు తెలియదు పెద్ద మామ పెద్ద మామా మీ పెద్ద మామ పేరు డిడు మామనా డిడు బావ అదేంటి పేరు నిక్కినేమా అది కాదు అలా వచ్చింది అలా వచ్చింది ఇంట్లో అందరూ అలాగే పిలుస్తారా హు హు అమ్మ మేమరే ఆ అమ్మేనా

నా గురించి గొడవలు అంటే ఇష్టం ఉండదు కోపం అంటే ఇష్టం ఉండదు నవ్వుగా ఉండాలి నేను నా గురించి అంతే అంతే నీకు కోపం అంటే ఇష్టం ఉండదు గొడవలు అంటే ఇష్టం ఉండదు ఓకే నీ ఎప్పుడు నవ్వుతూ హాయిగా ఉండాలి అంతేనా నాకు తిరగడం అంటే ఇష్టం బాగా అంటే బాగా టూర్స్ తిరగడం అంటే ఇష్టమా ఎక్కడెక్కడ తిరగాలి ఎక్కడెక్కడ తిరగడం అంటే బీచ్ బీచ్ ఇంకా టూర్ టూర్ అంటే టూర్ ఏంటంటే డివోషనల్ టూర్సా లేకపోతే మామూలుగా ఎంటర్టైన్మెంట్ టూర్సా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ టూర్స్ ఓకే రైట్ ఓ మంచి మంచి ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేస్తున్నావు ఓకే గుడ్ సరే మరి బాగా చదువుకుని ఇది ఇందాకేంటి యాక్టరు డాక్టరు యాంకరు పోలీస్ ఓకే ఈ నాలుగు మంచిగా సక్సెస్ సాధించాలని నేను కూడా కోరుకుంటున్నాను సరే నా కోసం మంచి పాట పాడవా శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయశంబవాయ శివ తాండవాయ నమ శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో भूषणाय नमो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणशम्भवाय शिवताण्डवाय नमः

நீல்ல ஜனையோ சோய் சூத்தா தீது இத்தே கல்லை கல் ஜாயி ஜனையோ சன் சூத்தாது இத்தே கல்லை கல் ஜாயி ஜனையோ பவிட வாடைய ஏ நீ வாடைய நீ பெயும் நா தனி மணி வினி 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 வி நாரங்களில் தெ கொடுக்கு பாயம் மடத்து மங்கல கலத்தை விடுக்கி விண்ணோ எஞ்சல் நடுக்கி வினவல்லாந்தி நடிக்கி வினவெல்லாம் இருந்தீ

వెళ్ళిక hey, <laughs> నిన్న అడగల్ని నన్నే మర్దేనా నిన్న అడగల్లీ నన్నే మర్దేనా హలో హౌడు ఇడు అడిగే వాడే లేదు చుట్టూ అంతా ఫెరం నేను నో పాత్యూటీ విత్ చేత కొంచెం దీపే దాటి దేసి

పొగడాలిరా నేను ఎన్ని భాషలు పడే ఇప్పుడు సెవెన్ లాంగ్వేజెస్ తెలుగు హిందీ ఇంగ్లీష్ కన్నడ మలయాళం తమిళ్ ఇంగ్లీష్ అరబిక్ 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 సెవెన్ లాంగ్వేజెస్ ఎట్లా గుర్తుంచుకున్నావు ఇంత పెద్ద పాట ఇంత పెద్ద పాట నాకు ఇష్టం అందుకనే ఇష్టంతో ఇష్టం ఉంటే ఏదైనా సాధ్యమే కదా రైట్ సూపర్ నువ్వు నిజంగా సూపర్ కిడ్వి ఓకే నువ్వు భవిష్యత్తులో మంచి మంచి మరి మమ్మీ నేను కొట్టకుండా ఉండాలంటే మమ్మీ చెప్పింది తినాలి కాబట్టి ఓకేనా రైట్ అలాగే అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య మమ్మీ డాడీ ఓకే మీ మామయ్యలు ఎందుకంటే మీ మామయ్యలు అంటే నీకు చాలా ఇష్టం కదా ఇద్దరే ఇద్దరే ఓకే మీ ఫ్యామిలీ మొత్తం కూడా నువ్వు అనుకున్నట్టుగానే పెద్ద ఇల్లు కట్టి డెబ్భై వేల ఐదు వందల లక్షల కోట్లు అంతే అంతే కదా సంపాదించి మరి అందరిని ఆ ఇంట్లో పెట్టి ఓకే అందరికీ హెల్ప్ చేస్తూ నువ్వు అనుకున్నటువంటి డాక్టర్ యాక్టర్ యాంకర్ పోలీస్ అన్నీ కంప్లీట్ చేసి మరి మంచిగా అందరిని ఎస్ అదే మన యాంబిషన్ డన్నా డన్ డన్ ఓకే మళ్ళీ నువ్వు పెద్ద అయిన తర్వాత అల్లు అర్జున్ పెళ్లి చేసుకున్నాక నాకు కనపడాలి మరి నీ పెళ్ళికి నన్ను పిలుస్తావా విలువ మా ఫ్యామిలీని మాత్రమే నాకు మంచి నేను ఇంతగానో ఇంటర్వ్యూ చేస్తే నన్ను సో మచ్ నేను త్వరలో మరి వరుడు అల్లు అర్జున్ అలాగే వధు ఇందు మరి పెళ్ళికి నేను త్వరలో వెళ్ళబోతున్నాను వాళ్ళిద్దరిని మరి అంటే మీకంటే చిన్నోడిని అయితే ఆశీర్వదించలేను పెద్దోడిని అయితే తప్పకుండా నేను ఆశీర్వదిస్తాను ఓకేనా ఓకేనా మరి పెళ్ళికి తప్పకుండా పిలుస్తావు కదా మరి నేను మా ఫ్యామిలీ మా ఫామ్ మా ఆఫీస్ ఇస్తాను డెఫినెట్ ఇస్తాను మా షూట్ అయిపోయినాక నెంబర్ తీసుకుందాం అందరం ఓకేనా ఓకే నా నా దగ్గర స్వాఫిక్షన్ టూ హీరోస్ త్రీ హీరో రైట్ నెంబర్లు ఉన్నాయా అవునా ఓకే మాట్లాడతా వాళ్ళతో ఫోన్ చేసి ఓకే సార్ నా నెంబర్ కూడా తీసుకుని నాతో కూడా మాట్లాడతా ఉండు ఎక్కువ నెంబర్లో అయిపోయినాయా సరే ఒక్క నెంబర్ ఏదో అడ్జస్ట్ చేసుకోను ఆ నెంబరు ప్లీజ్ ఓకేనా సరే సరే ఓకే ఏదో పాపం ఒప్పుకుందండి కొంచెం ఇష్టంలో అయిపోయినా ఒప్పుకుంది రైట్ అల్లి నువ్వు మంచిగా ఇలాగే బాగా చదువుకుని మంచిగా యాక్టర్ అవ్వాలి మంచి సింగర్ అవ్వాలి మంచి నటివి అవ్వాలని నిజంగానే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నువ్వు అనుకున్నటువంటి యాక్టరు డాక్టరు యాంకరు కమ్ పోలీస్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా ఏంటివి కోరుకుంటుంది ఓకే మరి బాయా మరి నువ్వు ఏమైనా మన ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నావు మాస్క్ పెట్టుకోండి శానిటైజర్ జాగ్రత్తగా వాడండి మంచి ఫుడ్ కూడా తినండి ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తల్లి గాడ్ బ్లెస్ యూ మా టీవీకి వచ్చి మంచిగా మీ అంటే పర్సనల్ మ్యాటర్స్ అన్నీ కూడా చెప్పి మంచిగా మమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేసినందుకు చాలా సంతోషం ఓకేనా బాయ్ సో చూశారు కదండి చిన్నపిల్ల అయినా మహా గడుగ్గాయండి బాబు అమ్మో నేనే మాట్లాడలేకపోయాను మరి ఇలాంటి కిడ్స్ చాలామంది ఉన్నారు ఇలాంటి టాలెంట్స్ అందరిని కూడా చాలా సినిమాల్లో అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా అందరూ కూడా బయటకు వస్తున్నారు వాళ్ళందరూ కూడా మంచి మంచి ఏదో ఒక రంగంలో ఒక అవకాశం దొరుకుతుంది ఈ పాప కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మీరందరూ చూసిన వాళ్ళందరూ కూడా చెప్పు ప్రేక్షకులకు కూడా చెప్పు చెప్పు మెసేజ్ చెప్పు 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 మాస్క్ పాటించండి శానిటైజర్ వాడండి మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళండి ఓకే రైట్ చూసారు కదండి మరి ఆ పెద్ద మనిషి చెప్పినప్పుడు మన అందరూ వినాలా లేకపోతే కరోనా కసక్ ఓకే సో మరి మీ అందరి ఆశీర్వాదాలు కూడా తప్పకుండా అంటే చూసిన ఆ చిన్న పాపని ఎంతో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది అద్భుతమైన టాలెంట్ ఆ భగవంతుడు ఆ పిల్లకి ఆ పాపకు ప్రసాదించాడు కాబట్టి మీ అందరు ఆశీర్వాదాలు కూడా ఉంటే ఆ పాప అనుకున్నది సాధిస్తుంది చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలతోటి మంచిగా మాట్లాడింది కాబట్టి మనందరం తప్పకుండా యాక్సెప్ట్ చేసి ఆ అమ్మాయిని ఆ పాపని దీవించండి